అరుణాచల్ ప్రదేశ్లో హోంమంత్రి అమిత్ షా పర్యటనపై చైనా అభ్యంతరం చెప్పడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్లో అంతర్భాగమైన రాష్ట్రంలో నాయకులు పర్యటిస్తే తప్పేంటని నిలదీసింది. అరుణాచల్ ప్రదేశ్తో చైనాకు ఏమాత్రం సంబంధం లేదని, అది పూర్తిగా భారత్లో అంతర్భాగమని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ 34వ అవతరణ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే అమిత్ షా పర్యటనను చైనా తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్లో అమిత్ షా పర్యటించడం తమ ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని ప్రకటించింది. సరిహద్దు సమస్యలను మరింత జటిలం చేసే ఇలాంటి చర్యలు సరికాదని చైనా పేర్కొంది. అంతేకాక సరిహద్దు ప్రాంతంలో శాంతి సామరస్యం నెలకొల్పేందుకు భారత్ చర్యలు తీసుకోవాలంటూ ఉచిత సలహాలిచ్చింది. అయితే చైనా తీరును భారత్ తీవ్రంగా ఎండగట్టింది. అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికి భారత్లో అంతర్భాగమని స్పష్టం చేసింది. అంతర్భాగమైన రాష్ట్రంలో నాయకులు పర్యటించడంపై చైనా అభ్యంతరం చెప్పడం ఏమాత్రం సరికాదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తేల్చి చెప్పారు. On China's demarche, on China's response, I'll have to read out, Maha. You know, our position on Arunachal Pradesh is clear and consistent. Arunachal Pradesh is an integral and inalienable part of India. Indian leaders routinely travel to the state of Arunachal Pradesh, as they do to any other states of India. Objecting to the visit of Indian leaders to a state of India does not stand to reason and understanding of the Indian people. అరుణాచల్ ప్రదేశ్ తమ అధీనంలోని టిబెట్లో భాగమంటూ చైనా ఆది నుంచి వాదిస్తోంది. అమిత్ షా పర్యటన ద్వారా భారత్ రాజకీయ పరస్పర నమ్మకాన్ని ధ్వంసం చేసిందని ఆరోపించింది. గతేడాది ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించినప్పుడు కూడా చైనా ఇదే విధంగా అభ్యంతరం తెలిపింది.